మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపిస్తోంది. దీంతో ఆయా సిస్టమ్లు షట్ డౌన్ రీస్టార్ట్ అయ్యాయి. విండోస్ సరిగా లోడ్ కాలేదు. రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి సందేశం చూపిస్తుండటంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎర్రర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ సర్వీసులపై ప్రభావం పడింది. ఇటీవల చేపట్టిన క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ మూలంగానే ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ధృవీకరించింది. క్రౌడ్ స్ట్రైక్ అనేది ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్తో పాటు వివిధ సంస్థలకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తూ ఉంటుంది. తాజాగా విండోస్ సిస్టమ్స్ లో నెలకొన్న బ్లూ స్క్రీన్ ఎర్రర్ కు ఆ సర్వీస్ అప్డేటే కారణమని క్రౌడ్ స్ట్రైక్ తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ ఇంజనీర్లు పనిచేస్తున్నారని చెప్పింది. బ్లూ స్క్రీన్ లో కనిపిస్తున్న ఈ ఎర్రర్స్ ను బ్లాక్ స్క్రీన్ ఎర్రర్స్ లేక స్టాప్ కోడ్ ఎర్రర్స్ గా పిలుస్తారు. దీనివల్ల విండోస్ ఒక్కసారిగా షట్ డౌన్ లేదంటే రీస్టార్ట్ అవుతుంది. సాధారణంగా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సమస్యల వల్ల ఈ ఎర్రర్స్ తలెత్తుతూ ఉంటాయి. ఒకవేళ ఇటీవల ఏదైనా హార్డ్వేర్ ను ఇన్స్టాల్ చేయడం వల్ల బ్లూ స్క్రీన్ ఎర్రర్ తలెత్తి ఉంటే సిస్టమ్ ను షట్ డౌన్ చేసి హార్డ్వేర్ ను తొలగించి రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. యూజర్ల ఇబ్బందులపై మైక్రోసాఫ్ట్ సంస్థ స్పందించింది. బ్లూ స్క్రీన్ ఎర్రర్ ను ఎలా ట్రబుల్ షూట్ చేయాలి అనే విషయాన్ని మైక్రోసాఫ్ట్ సూచించింది. ముందుగా సిస్టమ్ను సేఫ్ మోడ్ లేదా రికవరీ మోడ్లో ఓపెన్ చేయాలని చెప్పింది. తర్వాత యథావిధిగా సిస్టమ్ను బూట్ చేయడం ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ తెలియజేసింది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే విండోస్ అప్డేట్ ద్వారా పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, థ్యాంక్ యూ కళ్యాణ్. మనము ప్రస్తుతానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి ప్రయాణికుల ఇబ్బందుల గురించి మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అది ఉదయం నుంచి కూడా ఈ యొక్క మైక్రో సాఫ్ట్వేర్ థర్డ్ పార్టీ అయినటువంటి స్ట్రైక్ సంబంధించినటువంటి విండో ఏదైతుందో దాంతో సాంకేతిక లోపం వలన ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలని చెప్పుకోవాలి. బ్యాంకు సిబ్బంది కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కేవలం హైదరాబాదే కాకుండా తెలంగాణ కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎయిర్పోర్ట్ సంస్థలు కానివ్వండి లేకుండా బ్యాంకు రంగ సంస్థలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎంత కూడా ఆ స్ట్రైక్ ప్రాబ్లం ఏదైతే వచ్చిందో దాని వలన సాంకేతిక ప్రాబ్లంతో వచ్చినటువంటి మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా మొత్తం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినట్టు స్పందించి ఇన్వాల్వ్మెంట్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఇది గతంలో కూడా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఇబ్బందులు పడ్డదో స్టౌట్ డౌన్ అయిందో అదేవిధంగా ఇప్పుడు ఇది కూడా సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బంది తలెత్తిందా లేకుంటే ఏమైనా హ్యాకర్స్ దూరారా. గతంలో కూడా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన చూసుకున్నట్టయితే ఫేస్బుక్ కూడా ఒకసారి నిలిచిపోయినట్టు పరిస్థితి చూసామో ఇటువంటి దాంట్లో కూడా ఎవరైతున్నారో దాంట్లో హ్యాకర్స్ దూకి దీంట్లో దూరి ఇబ్బందులు గురి చేసే పరిస్థితి ఉంటుంది. కనుక అట్లాంటిది ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా మైక్రో సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి యజమానం కూడా మొత్తం స్పందించి దీనిపైన కూడా సర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే ఉందో ఇక్కడ మాన్యువల్స్ని నడిపిస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద అంతా ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కానీ చూస్తే కేవలము ఇండిగో ఫ్లైట్లు మాత్రమే రద్దు చేసినటువంటి పరిస్థితి. మేము ఎందుకంటే దాదాపుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నటువంటి 30 ఫ్లైట్స్ ఏదైతే ఉన్నాయో ఈ 30 ఫ్లైట్లు మాత్రము ఇండిగోకు సంబంధించిన వాటిని రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే వస్తున్నారో ప్రయాణికులు వివిధ దేశాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులకు మాన్యువల్గానే ఏదైతుందో వాళ్ళ దగ్గర ఉన్న టికెట్స్ అవన్నీ కూడా మాన్యువల్ ద్వారానే పంపిస్తున్న పరిస్థితి. చెక్ చేసి లోపలికి పంపించి వెళ్ళిపోతున్న పరిస్థితి. కానీ రాకపోకలు మాత్రము మాన్యువల్ ద్వారా మాత్రమే నడుస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కువగా అంటే గత ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే ఏదైతే మాన్యువల్గా లేకుండానో దాన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ మీద ఆధారపడి నడిచే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు కేవలం మాన్యువల్ ద్వారానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫ్లైట్ టికెట్స్ అవన్నీ కూడా పెట్టి నడిపిస్తారు. అక్కడ ఏదైతే బోర్డు పెట్టారో ఆ బోర్డులో మొత్తం క్లియర్గా బోర్డు రాయదు. అంటే ఫస్ట్లో
సాఫ్ట్వేర్ లేనప్పుడు ఏ విధంగా బోర్డుల మీద మాన్యువల్ గా రాసి పెట్టారో అదే రీతిలో అక్కడ మనం చూస్తే ఒక వైట్ చొక్కా వేసుకున్నటువంటి ప్రయాణికుని కనుక చూస్తే అక్కడ బోర్డు పెట్టడం జరిగింది. ఆ బోర్డులో మాన్యువల్ ఫ్లైట్లన్నీ రద్దు అయినాయి, మిగతా ఫ్లైట్లు నడుస్తున్నాయి అని చెప్పి ఇక్కడ నుంచి ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా వాళ్ళకు గైడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇదంతా కూడా మరి సాయంత్రం ఇంకా రాత్రి సమయం బట్టి అవకాశాలు కనిపిస్తుంది. మొత్తం కేవలం ఇక్కడ కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ ప్రాబ్లంతోనే మొత్తము రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా వచ్చేప్పటికీ మనకున్నటువంటి సమాచారం ఏంటంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా స్పందించి ఒక వీళ్ళకి ఏదంటే ఒక గైడ్ లైన్ ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా కానీ జర్మనీ కానీ జపాన్ మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క ఈ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి దీనిపైన ఆధారపడినటువంటి సంస్థలు ఏదైతున్నాయో వాటన్నిటికీ కూడా ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితి. ఇదే కాకుండా బ్యాంకు రంగాలకు కూడా ఈ మైక్రో సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి థర్డ్ డే స్ట్రైక్ సంబంధించినటువంటి ఉండేది, దీని మీదనే పనిచేస్తున్న పరిస్థితి ఉన్నాయి. అవన్నిటి కూడా అంతరాయం కలిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా. ఇంకా అది మరి సాంకేతిక లోపము ఇంకా రెట్టిఫై కాలేదు, కేవలం మామూలుగా మాన్యువల్గానే పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కళ్యాణ్ కంటే ఇక్కడ హైదరాబాద్లో మన ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఉన్నటువంటి ప్రయాణికులు వస్తున్నారు అండ్ వాళ్ళకి ఏదైనా మాన్యువల్గా వెళ్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ లోకల్ ఫ్లైట్లు అన్నిటి కూడా వెళ్తున్న పరిస్థితి, కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఏదైతున్నాయో వాటికి అంతరాయం కలిగినటువంటి పరిస్థితి ఉన్నది. వాటిలోనే ఏదైతే మాన్యువల్గా వీళ్ళకి చూపిస్తుందో వాటి ద్వారా మాత్రం పంపిస్తున్నారు. మాన్యువల్గా కాకుండా ఆన్లైన్ చూస్తున్న ఏదైతున్నదో దాంట్లో పనిచేయనటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి మాత్రము ఇక్కడ ఆపినట్టు కూడా పరిస్థితి ఉన్నది. మరి అదొకవేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్ అందరూ అర్థం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఒక ఎయిర్పోర్ట్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లలో కూడా ఇదే ప్రాబ్లం వచ్చి పడ్డది ఎందుకు ఉదయం నుంచి కూడా. దాంట్లోనే మొత్తం మైక్రోసాఫ్ట్ సంబంధించిన సిబ్బంది కూడా వీళ్ళందరూ కూడా దీనిపైన తర్జన భర్జన పడుతున్నట్టు కూడా స్పష్టంగా నాకు అర్థమవుతుంది. ఇక్కడ కేవలం మాన్యువల్ కనిపిస్తున్నటువంటి ఆ టికెట్స్ ఆ ఫ్లైట్లు ఏదైతున్నాయో ఆ మాన్యువల్లో చూసి మాత్రమే పంపిస్తున్న పరిస్థితి లోపలికి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ప్రయాణికులను మనం చూసాము, అక్కడ నుంచి వచ్చేటువంటి మాన్యువల్గా తీసుకున్నటువంటి వాళ్ళని కూడా చూస్తున్నావు. కనుక ఈ యొక్క సమస్య అనేది ఎప్పటి వరకు రెట్టిఫై అవుతుందో చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి వేస్తున్నారు మరి. ఎందుకంటే కొంతమంది మాన్యువల్లో లేని వారు కూడా ఇబ్బంది పడుతున్నారు, మాన్యువల్లో ఉన్నవారు మాత్రమే చూసి పంపిస్తున్న పరిస్థితి. మరి కొంతమంది మాన్యువల్లో లేని వారు వారికి మాత్రం అక్కడ వెయిటింగ్లో కూర్చుంటున్నారు. ఒకవేళ సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఏదో రెట్టిఫై అవుతుందో రెట్టిఫై అయిన తర్వాత ఫ్లైట్ను మాత్రం యథావిధిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తామని ప్రయాణికులు లోపల చెప్తున్నారు. ఎందుకంటే బయటకు వచ్చి వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పి ఇక్కడ నుంచి ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా నేరుగా ఆ లాంజ్లో లోపలికి వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టి పంపిస్తున్నటువంటి సిబ్బంది. మరి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒకటి గైడ్ చేస్తున్న పరిస్థితి అక్కడ లోపలికి. ఏంటంటే వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి అర్జెంట్ పోయేది ఉంటుంది కనుక ఎమర్జెన్సీ ఎక్కడెక్కడ రకరకాల ప్రాంతాలకు పోల్చిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు ఏది మాన్యువల్లో ఏదైతే చూపిస్తున్నారో మాన్యువల్లో ఉన్న వారు మాత్రమే పంపిస్తున్నారని చెప్తున్నారు. ఆ మాన్యువల్ సంబంధించిన ఫ్లైట్ మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పుడు కొద్దిసేపటి కింద చూసినట్టే మొత్తం ఇండిగో ఫ్లైట్లు అన్నీ కూడా దాదాపుగా 30కి పైగానే ఉన్నటువంటి ఆ ఫ్లైట్లన్నీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. మిగతా ఎయిర్లైన్స్ సంబంధించినట్టు ఏదైతుందో మాన్యువల్ చూసి పంపిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఉంది. మరి సాయంత్రం లోపల రెట్టిఫై అయితే ఖచ్చితంగా ఈ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి ఎయిర్పోర్టు అధికారులు కూడా చెప్తున్నట్టు పరిస్థితి మనకు ఉంది కళ్యాణ్. అయితే దుర్గేష్, మీరు ఏమైనా ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమంటున్నారు అసలు అక్కడ? అంటే ప్రయాణికులు కొంతమంది వస్తున్నారు, కొంతమంది లోపలికి, ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళి అడావిడి ఉంటున్నది కనుక ఇక్కడ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది అప్పటికే లేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఫ్లైట్లు వాళ్ళు మిస్ అవుతారేమో అనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తే ఒకసారి మనం అడిగి చూద్దాం, ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఫ్లైట్లో మీరు ఎక్కడికి వెళ్ళాలని మేము ఢిల్లీ వెళ్తారు? ఢిల్లీ వెళ్తారు. కొన్ని ఫ్లైట్లో ఆగిపోయినాయి కదా, రద్దు చేస్తారు కదా ఇండిగో ఫ్లైట్ అన్ని, మీకు ఏమైనా తెలిసి ఐడియా ఉందా? ఇంకా ఐడియా లేదు. లోపలికి వెళ్తున్నారు? వెళ్తున్నారా? లేదు ఇక్కడే. అంటే కొంతమంది ప్రయత్నం చేద్దాము. అంటే వీళ్ళందరూ కూడా మనం చూస్తే వాళ్ళు ఎక్కువగా వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటారు కళ్యాణ్. ఎందుకంటే వాళ్ళకు లోపలికి టైం అయింది, కొంతమందికి వాళ్ళు మాట్లాడడానికి నిరాకరిస్తుంది. కొంతమంది ఢిల్లీ వెళ్ళేటటువంటి వాళ్ళైతే వాళ్ళు మాన్యువల్గా వెళ్తున్నారు, ఢిల్లీ వెళ్ళేటానికి ఎలాంటి ఇబ్బంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఏదైతున్నాయో వాళ్ళకు మాత్రమే ఇబ్బంది కలుగుతున్నదని చెప్పుకోవచ్చు. అది కూడా మాన్యువల్లో కనిపించిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. మెయిన్గా ఏదైతే ఉన్నాయో వాళ్ళు మాన్యువల్లో చూస్తున్నారు. మాన్యువల్గా లేని వాటివన్నీ సాఫ్ట్వేర్ మీదనే ఉన్నటువంటి ఆన్లైన్లో ఇబ్బంది లేకుండా ఉన్నాయో వాటి ద్వారానే ప్రయాణికులు అవుతున్నారు, మూవ్ అవుతారు. కనుక మిగతా వారు మాత్రము వెళ్ళే ప్రయత్నాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక లోపలికి వెళ్ళిపోయిద్దాం. అప్ జారిన కాన్ జారు అప్ ఢిల్లీ జారా? ఢిల్లీ జారా? ఢిల్లీ జారా? కొంచెం ఫ్లైట్ జారి విస్తారా? చల్రా బారి మే పూర్ రైడ్ ఫ్లైట్స్ పూర్ రూక్ దియానా? అచ్చా అభితో అప్డేట్, అభితో అప్డేట్ నీ సార్ నీకు ఏదో? అచ్చా బెంగళూరు జారా? విస్తారా? విస్తారా?
अभी जाके देखना पड़ेगा ना क्या क्या नहीं पता नहीं पता అంటే కొంతమంది కళ్యాణ్ ఎందుకంటే కొంతమంది విస్తార ఫ్లైట్కి వెళ్తున్నట్టు అలా విస్తార ఫ్లైట్ అనేది కూడా రద్దయినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. మరి వీళ్ళకి ఐడియా లేకపోవడంతో కూడా కొంతమంది వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని ఫ్లైట్లు ఏదైతే ఉన్నాయో ఈ ఫ్లైట్లన్నీ కూడా తెలియదు కొంతమందికి. కొంతమంది డైరెక్ట్గా చూసి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాంజారి తెలుగు తెలుగు హిందీ ఇందోర్ ఇందోర్ ఇండిగో 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 చల్ రా ఫ్లైట్ చల్ రా. अभी तक कोई अपडेट हमारे पास नहीं एग्जैक्टली कि चल रहा है कि नहीं चल रहा, हमें पता चलेगा अभी. पूरा 30 फ्लाइट्स कैंसिल करा बोल के उन्होंने बोर्ड भी लगाया ना अपने देखे. प्रॉब्ली अभी चेक करेंगे, अभी चेक करेंगे, हम अभी चेक करेंगे ये चीज़ कि हमारी फ्लाइट जा रही है कि नहीं जा रही है. कहाँ जा रहा हूँ मैं? पुणे जा रहा हूँ. पुणे అంటే మనం పూణే వెళ్తున్నారు ఇండిగో ఫ్లైట్ అని చెప్తున్నారు. ఇండిగో ఫ్లైట్లు మాత్రం రద్దయినటువంటి పరిస్థితి. దాదాపుగా ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 30 ఫ్లైట్లు మాత్రం రద్దయినాయి. ఆ 30 ఫ్లైట్లలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఇండిగోకి సంబంధించిన ఎక్కువ రద్దయినటువంటి పూణే ఢిల్లీ అండ్ బెంగళూరు వెళ్తున్నారు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ముగ్గురు వెళ్తున్నారు కనుక ఆ మూడు ప్లేసులకు సంబంధించినటువంటి ఫ్లైట్లు కూడా రద్దయినాయి. ఎందుకంటే వాళ్ళకి ఐడియా లేకపోవడము, వాళ్ళకి ఎవరైనటువంటి పరిస్థితులు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి బోర్డు పెట్టడం జరిగింది లోపల మాన్యువల్గా. ఈ ఫ్లైట్లో మొత్తం రద్దయినాయి, మిగతా ఫ్లైట్లు వెళుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు గైడ్. వీళ్ళందరూ లగేజ్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వెళితే అక్కడ ఫ్లైట్లు రద్దయినాయని చెప్తే మళ్ళీ తిరిగి వెనుకకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందరూ వీళ్ళకి ఆల్రెడీ నెంబర్స్ ఏదైతే వీళ్ళు బుక్ చేసుకున్నారో వాళ్ళు మొత్తం ఆన్లైన్ మొత్తం అంతా నిలిచిపోయింది కనుక దాంట్లో వీళ్ళకు గైడ్ చేయలేని పరిస్థితి ఉన్నారు. జస్ట్ అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఈ ఫ్లైట్లన్నీ రద్దయిపోయినాయి, మీరు వెనుకకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్తారు. ఎందుకంటే మొత్తం ఆ ఇండిగో ఫ్లైట్లన్నీ నిలిచిపోయినాయి కనుక వాళ్ళు ఖచ్చితంగా రిటర్న్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.